రాజస్థాన్ రాయల్స్, అలాగే లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 3 పరుగులతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 165 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే పడిక్కల్ 29 పరుగులు చేశాడు 29 బంతుల్లో, దీంట్లో 4 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత సిమ్రాన్ ఎట్మేర్ అద్భుతంగా రాణించాడు, కేవలం 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు, దీంట్లో 1 ఫోర్ 6 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాత మరో బ్యాట్స్మెన్ అశ్విన్ కూడా పర్వాలేదు అనిపించాడు, 23 బంతుల్లో 28 పరుగులు చేశాడు, దీంట్లో 2 సిక్స్లు ఉన్నాయి. ఇక లక్నో జట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ హోల్డర్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్ 1 వికెట్, కృష్ణప్ప గౌతమ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్ జట్టు 162 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక లక్నో జట్లో చూసుకున్నట్లయితే క్వింటన్ డికాక్ 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు, దీంట్లో 2 ఫోర్లు 1 సిక్స్ ఉంది. ఆ తర్వాత దీపక్ కూడా 25 పరుగులు చేశాడు 24 బంతుల్లో, దీంట్లో 3 ఫోర్లు ఉన్నాయి. ఇక చివరిలో మాత్రం మార్కోస్ టెనిస్ అద్భుతంగా రాణించాడు, కానీ మ్యాచ్ని గెలిపించలేకపోయాడు, కేవలం 17 బంతుల్లో 38 పరుగులు చేశాడు, దీంట్లో 2 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో చూసుకున్నట్లయితే ట్రెంట్ బోల్ట్ 2 వికెట్లు, ప్రసిద్ కృష్ణ 1 వికెట్, అలాగే కుల్దీప్ సెన్ 1 వికెట్, యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు తీసుకున్నాడు.